మనం నిన్నటి తరగతిలో శనివారం తరగతిలో పరపతి రేటింగ్ అంటే ఏమి, పరపతి రేటింగ్ను ప్రభావితం చేసే అంశాలు ఏంటి అని తెలుసుకుని ఉన్నాం. ఏదైనా సరే సంస్థ జారీ చేసిన రుణపత్రం మీద అసలు మరియు వడ్డీ రెండింటినీ సకాలంలో కట్టగలిగే పరిస్థితిలో ఒక సంస్థ ఉందా లేదా అని, ఆ సంస్థ యొక్క సామర్థ్యం మీద, ఆ సంస్థ యొక్క సామర్థ్యాన్ని విశ్లేషణ చేస్తూ మదింపు చేస్తూ తమ అభిప్రాయాన్ని కొన్ని ప్రత్యేక సంస్థలు వ్యక్తం చేసేందుకు సంకేతాల రూపంలో వ్యక్తం చేసే విధానాన్నే మనం పరపతి రేటింగ్ అని అంటాం. ఈ పరపతి రేటింగ్లో గమనిస్తే మనం సంకేతాల రూపంలో వ్యక్తం చేసిన సమాచారం అంతా కూడా ఆ సంస్థ యొక్క లేదా ఆ సంస్థ జారీ చేసిన రుణపత్రం యొక్క లేదా చెల్లిస్తున్న రుణపత్రం తాలూకు గుణగణాలను తెలుపుతుంది. అంటే అన్ని రకాల లక్షణాలను తెలుపుతుందన్నమాట. పరపతి రేటింగ్ ప్రక్రియను మనం బయట ప్రత్యేక సంస్థలు ఈ ఆధునిక కాలంలో కొన్ని రకాల సంస్థల కోసం లేదా ఈ రుణాన్ని ఇస్తున్న సంస్థల కోసం లేదా రుణాన్ని వాపసు వసూలు చేస్తున్నప్పుడు ఈ సందర్భాలలో రేటింగ్ను దృష్టిలో పెట్టుకోవడం మనం గమనిస్తున్నాం. బయట సంస్థలు ఇచ్చిన రేటింగ్లను పరపతి రేటింగ్ అనేది ఒక సమగ్రమైన మదింపు అయితే కాదు, కానీ ఇది చాలా మటుకు ఒక వ్యాపార సంస్థ యొక్క పరపతి సామర్థ్యాన్ని మదింపు చేస్తుంది. దానికోసం చాలా రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ పరపతి సామర్థ్యానికి రేటింగును సంకేతం రూపంలో ఇస్తుంది. అది సంకేతం అంటే ఇక్కడ ఒక వాక్యం కావచ్చు, ఒక అక్షరం కావచ్చు, లేదా ఒక పదం కావచ్చు, లేదా ఒక గ్రేడింగ్లోని ర్యాంకు 1, 2, 3, 4 అనే ర్యాంకులు కావచ్చు. ఈ రకంగా పరపతి రేటింగ్ను మదింపు చేసేందుకై ఏర్పాటైన ప్రత్యేక సంస్థలు ఒక సంస్థ యొక్క రుణపత్రాల తాలూకు అసలు మరియు వడ్డీని చెల్లించే సామర్థ్యాన్ని మదింపు చేస్తూ రేటింగ్ ఇస్తే దాన్ని పరపతి రేటింగ్ అని అంటాం. ఇక్కడ మనం పరపతి రేటింగ్ను లెక్కిస్తున్నప్పుడు లేదా సంస్థలు నిర్ణయిస్తున్నప్పుడు ఏదైతే బయటి వ్యక్తులు ఈ పరపతి రేటింగ్ను చూసి ముందుకొస్తారో పెట్టుబడులు పెట్టేందుకు, వారు ఒక సక్రమమైన సమాచారాన్ని సంస్థ పట్ల తెలుసుకునేందుకు గాను ఒక మంచి అవగాహన కోసం ఈ రేటింగులు వారికి ఉపయోగపడతాయన్నమాట. ఇక్కడ సంస్థ పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి ఈ రేటింగులు. మంచి రేటింగ్ ఉన్న సంస్థలకు మంచి పెట్టుబడులు లభ్యమవుతాయి, రేటింగ్ తక్కువగా ఉన్న సంస్థలకు పెట్టుబడులు లభ్యమయ్యే అవకాశం తగ్గే అవకాశం కూడా ఉంది. కనుక పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి ఇవి, ఈ రేటింగులు. మార్కెట్ ధరలను ప్రభావితం చేస్తాయి, వ్యక్తిగత ప్రాధాన్యతలకు మొదలైన అంశాల విషయానికి వస్తే ఇవి ఇండివిజువల్గా ఇచ్చే రేటింగులు. ఇండివిజువల్ అంశాలకు అంటే వ్యక్తిగత అంశాలకు ఇవి అంతగా ప్రాధాన్యత ఇవ్వవు, కానీ సంస్థ పట్ల, సంస్థలోని అన్ని కొన్ని ప్రధాన అంశాల పట్ల శ్రద్ధ వహించి వాటిని మాత్రమే ఆధారంగా చేసుకొని రేటింగును ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా రేటింగులను నిర్ణయించేటప్పుడు సంస్థలు ఈ రకంగా సంస్థ యొక్క చెల్లింపుల చరిత్రను, దాని తాలూకు పూర్వ రికార్డులు లేదా దానిపైన ప్రజలలోకి విడుదలైన వివిధ సంస్థల తాలూకు రికార్డులను పరిశీలించి, అదేవిధంగా కొత్త ఖాతాలు, రుణ చరిత్ర, కాల వ్యవధి, రుణాన్ని తిరిగి చెల్లించే కాల వ్యవధి, ఇట్లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రేటింగును నిర్ణయించడం జరుగుతుంది. ఇవన్నీ ఈ కారణాలు పరిగణలోకి తీసుకోకుంటే ఇచ్చే రేటింగు అంత సక్రమమైనదిగా ఉండదు. కనుక రేటింగును ఇస్తున్న సంస్థలు రేటింగును లెక్కించేటప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. సంస్థ చెల్లింపుల చరిత్ర ఏ రకంగా ఉంది, సంస్థ సకాలంలో తన అప్పులను చెల్లిస్తుందా వడ్డీతో సహా అనే విషయాన్ని పరిశీలిస్తారు. తర్వాత ముఖ్యమైన ప్రభుత్వ సంస్థలు లేదా బ్యాంకులు లేదా న్యాయ అధికారులు అంటే కోర్టు ద్వారా ఇవ్వబడిన తీర్పులు వంటి రికార్డుల రూపంలో వీటిని వ్యక్తం చేస్తారు కాబట్టి, అంటే రికార్డుల రూపంలో నిర్వహించబడతాయి కాబట్టి కంపెనీకి
ఈ కంపెనీ తాలూకు సమాచారం గనక అటువంటి అంశాలలో ఎక్కడైనా కనపడిందంటే, అంటే న్యాయపరమైన తీర్పులో భాగంగా లేదా బ్యాంకులు దివాలా తీసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. అంటే వీటిని ప్రజలకు తెలిసే విధంగా ప్రకటించడం జరుగుతుంది. ఇటువంటి పబ్లిక్ రికార్డులలో, అంటే అది న్యూస్ పేపర్ కావచ్చు లేదా ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన నోటీసు కావచ్చు, సర్క్యులర్ కావచ్చు, వాటిల్లో గనక సంస్థ పేరు వచ్చిందంటే అవి అందులో నమోదైన సంస్థలకు రేటింగు తగ్గే అవకాశం ఉంది. అంటే ఆ రకంగా చెడ్డ పేరు, అంటే సంస్థకున్న న్యాయపరమైన అంశాలలో సంస్థకున్న పాత్ర కానీ, దివాళాలో కానీ, దివాళా లిస్టులలో కానీ, ఇతర అంశాలలో ఇక్కడ ఇట్లా ఎందులో కానీ ప్రభుత్వపరమైన విరుద్ధమైన అంశాలలో సంస్థ యొక్క పేరు కనపడిందంటే అవి పరపతి రేటింగ్ను తగ్గించేందుకు దారితీస్తాయన్నమాట. కాబట్టి చెల్లింపులు సకాలంలో చేస్తాయా లేదా ఆ సంస్థలు, ఆ సంస్థలకు ఎప్పుడైనా రిమార్కులు ఉన్నాయా, పబ్లిక్ రికార్డులలో అదేమన్నా నోట్ అయి ఉందా అనే విషయాన్ని, తర్వాత దాని యొక్క రుణ చరిత్ర, ఎన్ని సంవత్సరాల నుండి అది రుణాలను తీసుకుంటూ వాటిని సకాలంలో చెల్లిస్తూ వస్తున్నది, ఏ సంస్థల నుండి ఈ సంస్థ రుణాలను తీసుకొని వాటిని సకాలంలో చెల్లిస్తూ వస్తున్నది అనే విషయాన్ని కూడా పరిశీలన చేస్తారు రేటింగ్ ఇచ్చే సంస్థలు. రేటింగ్ ఇచ్చే సంస్థలు ఈ అంశాలతో పాటు అవి కొత్తగా తయారైన ఖాతాల విషయానికి వస్తే, సాధారణంగా స్వల్పకాల వ్యవధిలో ఎక్కువ సంఖ్యలో కొత్త ఖాతాలను గనక ప్రారంభించి ఉంటాయి, అంటే చాలా చోట్ల అప్పు చేసిన వాళ్ళు అని అంటాం చూడండి మనం, ఆ రకంగా అన్నమాట. అట్లా ఒక సంస్థ గనక చాలా చోట్ల కొత్త కొత్త అప్పులను, అంటే ఎక్కడైతే ఒకసారి అప్పు చేసింటామో వారి అప్పును తీర్చి మళ్ళా ఇంకోసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు అది కొంచెం యోగ్యంగా ఉంటుంది, కానీ ప్రతి చోట అప్పు చేసి ఆ అప్పును తీర్చకుండా ఉన్నప్పుడు ఆ విషయం అందరికీ నోట్ అవుతుంది, తెలుస్తుంది. అంటే ఇక్కడ రకరకాల కొత్త ఖాతాలను గనక సంస్థ ప్రారంభించి చాలామంది వద్ద బహుళ సంఖ్యలో అప్పులను తీసుకుంటుంటే, ఖాతాలను వారి వద్ద ఖాతాను తెరిచి అరువు వ్యవహారాలను ప్రారంభించి అప్పులను తీసుకొని రుణాలను తీసుకొని వాటిని చాలా రకాలుగా, అంటే ఎక్కువ చోట ఇట్లా చేస్తూ ఉన్నదంటే అవి సంస్థ యొక్క పరపతి రేటింగ్ను తగ్గించేందుకు కారణమవుతాయి. కనుక ఎన్ని రకాల ఖాతాలు తెరిచింది, సంస్థ ఎంతమంది వద్ద రుణాలను తీసుకుంటుంది, వాటిని ఏ రకంగా చెల్లిస్తుంది, దాని కాల వ్యవధి, రుణాల తిరిగి చెల్లింపు కాల వ్యవధి వంటి అంశాలను, గత చరిత్రను, సంస్థ యొక్క గత చరిత్రను అన్నింటినీ పరిగణలోకి తీసుకొని రేటింగ్ను ఇస్తారు. ఇకపోతే రేటింగ్ పరిధి లక్ష్యాల విషయానికి వస్తే, ఇది ఒక విత్తపరమైన సేవ. ఇది ఏ రకమైన విత్తపరమైన సేవ అంటే, విత్తపరమైన సేవలు రెండు రకాలు. ఒకటి వచ్చేసి రుసుము ఆధారిత సేవలు, రెండవది నిధి ఆధారిత సేవలు. ఇది రుసుము ఆధారిత సేవ అంటే ఫీ బేస్డ్ ఫైనాన్షియల్ సర్వీస్ అన్నమాట. ఫీజును చెల్లించడం ద్వారా మనం వివిధ రకాల గ్రేడింగ్ సంస్థల నుండి మన సంస్థ పట్ల గ్రేడింగులను ఇప్పించుకునే అవకాశం ఉంది. అంటే సంస్థలోని అంశాలను విశ్లేషణ చేసి గ్రేడింగులు ఇవ్వడానికి కానీ, గ్రేడింగులు ఇవ్వడానికి గాను ఆయా సంస్థలకు ఫీజు రూపంలో చెల్లించి వారి యొక్క సేవను పొందడం జరుగుతుంది. కనుక ఇది ఫీజు ఆధారిత సేవ అని దీన్ని పిలుస్తాం, ఫీజు లేదా రుసుము ఆధారిత సేవ అని. ఇక పరపతి రేటింగ్ చేసే సంస్థలు కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని వాటికి పరపతి తాలూకు గ్రేడింగ్ను ఇవ్వడం జరుగుతుంది. లక్ష్యాల విషయానికి వస్తే, పరపతి రేటింగ్ వలన, రేటింగ్ను ఇలా రేటింగులకు ఇవ్వడం కానీ లేదా గ్రేడింగులు ఇవ్వడం కానీ చేసినప్పుడు వాటి నుంచి నెరవేరే లక్ష్యాలు ఏమిటి, అసలు ఎందుకు ఆ గ్రేడింగులు ఇవ్వాలి పరపతిలకు, అంటే రుణాలకు, అంటే రుణగ్రహీతలలో, అంటే రుణం తీసుకుంటున్న వారిలో ఒక క్రమశిక్షణను పెంపొందించేందుకు. వారు కనుక సక్రమంగా చెల్లించకపోతే వారికి ఇస్తున్న గ్రేడింగ్ తగ్గిపోతుంది కనుక, అది భవిష్యత్తులో వారు తీసుకునే రుణాలపైన ప్రభావం చూపుతుంది కనుక, వారు క్రమశిక్షణతో మెలిగి
తాము తీసుకున్న అప్పులను సకాలంలో తిరిగి చెల్లిస్తారు, కనుక అందుకు తోడ్పడుతుంది. ఇక రుణ సమస్యలకు సంబంధించిన విధులను నిర్వర్తించడంలో ఆర్థిక మధ్యవర్తులకు ఇది సహాయపడుతుంది. అంటే రుణాలను తీసుకుంటున్నప్పుడు తలెత్తే సమస్యలను పరిష్కరించుకోవడానికి కానీ, లేదా ఆయా విధులను రుణాలను అందించడంలో గల విధులను నిర్వర్తించడంలో కానీ ఈ సంస్థలు తోడ్పడతాయి. అంటే రేటింగ్ను బట్టి ఆ సంస్థల పట్ల అభిప్రాయాన్ని తెలుసుకొని ఎక్కువ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వస్తారు. కనుక ఇవి ఒక మధ్యవర్తిగా కూడా సహాయపడతాయి. ఇక మెరుగైన ఫలితాల కోసం పెట్టుబడిదారులను ఒక నిర్దిష్టమైన రుణ సాధనానికి మార్గదర్శకం చేయడం అంటాం. అంటే మంచి ఫలితాలను సాధించాలంటే ఎక్కడ మంచి పెట్టుబడిని పెడితే తనకు ప్రయోజనం ఉంటుందో పెట్టుబడిదారుడికి తెలియాలి. అంటే పెట్టుబడిదారుడు తన పొదుపు మొత్తాలను పెట్టుబడిగా పెడుతున్నప్పుడు అందులో ఇమిడి ఉన్న రిస్క్ తాలూకు అంశాలను తెలుసుకొనగలిగితే, సులభంగా ఒక మంచి పెట్టుబడిలో పెట్టుబడి పెట్టగలిగితే అతని తాలూకు సొమ్ము సక్రమంగా వసూలవుతుంది వడ్డీతో సహా. కాబట్టి ఎప్పుడైతే అటువంటి విషయాల్లో పెట్టుబడుల విషయాల్లో దిశానిర్దేశం చేయడం కానీ లేదా ఒక మార్గదర్శకత్వం చేయడం కానీ ఈ రేటింగులు తోడ్పడతాయి. అంతేకాకుండా ఎక్కువ రేటింగ్ ఉన్న కంపెనీలకు తక్కువ వడ్డీ రేటుతో తగినంత స్థాయిలో ఎంత కావాలంటే అంత మూలధనం లేదా నిధులు సమకూరుతాయి. కారణం మూలధనం అనడానికి లేదు ఇక్కడ, నిధులు అనవచ్చు, ఎందుకంటే రుణాలు కాబట్టి. ఇవి అధిక రేటింగ్ గల కంపెనీలకు, రేటింగ్ ఎక్కువ ఉన్న కంపెనీలకు త్వర త్వరగా తాము అడిగినంత సొమ్ము మార్కెట్లో రుణాల రూపంలో లభ్యమయ్యే ఆస్కారం ఉంది, నిధుల రూపంలో పొందవచ్చు. ఇక ఆర్థిక మరియు ఇతర సంస్థలకు అధికంగా రుణ సహాయం అందించేందుకు ఇది వీలుపడుతుంది.